వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిందా? విచారణ ప్రారంభమైన 3 ఏళ్ల తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించడానికి కారణాలేంటి? అవినాష్ రెడ్డి విచారణతో కేసు సరికొత్త మలుపు తిరగబోతోందా? అధికారులు ఏం అడిగారు? అవినాష్ రెడ్డి ఏం సమాధానం చెప్పారు? మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ముగిసింది. 4.5 గంటల పాటు అవినాష్ రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. వివేక హత్య జరిగిన రోజు అవినాష్ కు వచ్చిన కాల్ డేటాపై అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. కాల్ డేటాతో పాటు దస్తగిరి వాంగ్మూలంపై సిబిఐ ప్రశ్నించింది. గుండెపోటు డ్రామా ఎందుకు సృష్టించారని ప్రశ్నించిన సిబిఐ వివేక హత్య ఘటన స్థలంలో ఆధారాలు చేరిపేయడంపై సమాధానం రాపట్టేందుకు ప్రయత్నించింది. అయితే తనకు ఏమీ తెలియదని సిబిఐకి అవినాష్ రెడ్డి సమాధానం చెప్పారు. కేవలం వైఎస్ వివేక హత్య కేసులో మాత్రమే కాదు, శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద మృతిపైన అవినాష్ రెడ్డి ప్రశ్నలు ఎదుర్కొన్నారు. సీఐ శంకరయ్యను ఘటనా స్థలంలో బెదిరింపులకు దిగిన దానిపై ఆరా తీశారు అధికారులు. ఎర్రగంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దస్తగిరితో పరిచయాలపై ప్రశ్నలు అడిగింది. దస్తగిరికి 5 కోట్లు ఆఫర్ చేసిన దాంట్లో మీ పాత్ర ఏంటి అని సిబిఐ ప్రశ్నించింది. సిబిఐ అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన వాటికి సమాధానం చెప్పానని అవినాష్ రెడ్డి ప్రకటించారు. అవసరమైతే మరోసారి సిబిఐ విచారణకు హాజరవుతానని తెలిపారు. అవసరమైతే మళ్ళీ పిలుస్తాము కొన్ని రోజుల తర్వాత అని వారు చెప్పడం జరిగింది. మీరే గమనించండి, గడిచిన కొంతకాలంగా కేసుకు సంబంధించిన విచారణలో వాస్తవాలను వక్రీకరించి ఇన్వెస్టిగేషన్ తప్పుదో పరీక్ష కార్యక్రమం చేస్తుంది, క్యారెక్టర్ అసాసినేట్ చేసే కార్యక్రమం చేస్తా ఉంది. ఇవన్నీ జరగకూడదు అంటే నేను భావించా. ఏం భావించారంటే వీడియో కవరేజ్ అడ్వకేట్స్ కూడా అలాంగ్ విత్ ఆడియో వీడియో రికార్డింగ్ అడ్వకేట్స్ కూడా అలో చేయమని రిక్వెస్ట్ చేశాం. మరి అయినప్పటికీ సిబిఐ ఐఓ గారు అలో చేయడం కుదరదని చెప్పారు. తొలిసారి సిబిఐ విచారణకు హాజరయ్యే ముందు అవినాష్ రెడ్డి సీఎం జగన్ తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. ఇందుకోసం ఆయన లోటస్ పాండ్ లోని షర్మిల నివాసానికి వచ్చారు. ఏ అంశాలపై చర్చించడానికి వచ్చారో స్పష్టత లేదు, కానీ ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారని వైసీపీ అనుకూల మీడియా ప్రకటనలు జారీ చేసింది. అయితే వైఎస్ వివేక హత్య కేసులో విచారణ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉన్నాయన్న ప్రచారం మొదటి నుంచి సాగుతోంది. ఇక అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు వెళ్లే ముందు సిబిఐ అధికారులకు షరతులు పెడుతూ లేఖలు రాశారు. తన విచారణను ఆడియో వీడియోలు రికార్డ్ చేయాలని, తనతో పాటు న్యాయవాదిని కూడా అనుమతించాలని అవినాష్ రెడ్డి సిబిఐ అధికారులకు లేఖ రాశారు. అయితే ఈ లేఖకు సంబంధించి అధికారులు సమాధానం ఇచ్చారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. వివేక హత్య కేసుకు సంబంధించి దాదాపు 3 ఏళ్లుగా సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. 2019 మార్చిలో వివేక హత్య జరిగినప్పటి నుంచి దాదాపు 7 ఏళ్ల తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ కేసు విచారణను ప్రారంభించింది. ఇప్పటికే 248 మందిని ప్రశ్నించి వారి నుంచి వాంగ్మూలాన్ని సిబిఐ అధికారులు సేకరించారు. ఇంతమందిని ప్రశ్నించినప్పటికీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని మాత్రం ఇప్పటి వరకు ప్రశ్నించలేదు. తొలి విచారణను ఆయన ఎదుర్కోవడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 31న గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్న జగన్ ప్రధాని, హోంమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ విచారిస్తున్న సమయంలో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు సీఎం జగన్ ఈ నెల 31న ఢిల్లీ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో ఏపీ భవన్ అధికారులు, సీఎంఓ అధికారులు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. రిపబ్లిక్ డే తర్వాత కూడా ప్రధాని, హోంమంత్రి బిజీగా ఉండటంతో అపాయింట్మెంట్ దొరకడం లేదు. మరోవైపు ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందన్న ఉద్దేశంతో శుక్ర శనివారాల్లో స్కెడ్యూల్ ను జగన్ రద్దు చేసుకున్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించేందుకు అపాయింట్మెంట్ కోరినట్టు సమాచారం. ప్రభుత్వంపై రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతూ ఉండటం, ఐపాక్ సర్వేలో సైతం 20 మంది మంత్రులు ఓడిపోతారని తెలియడంతో వైసీపీలో కలవరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోని ప్రతిపక్షాలు సమాయత్తం కాకముందే ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందనే అంశంపై వైసీపీలో చర్చ నడుస్తోంది.
గతంలో ప్రధానమంత్రి వద్ద ప్రస్తావించగా మీరే ఆలోచించుకోండి అని సీఎంకు మోదీ సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరడంపై రాష్ట్రంలో భిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వైసీపీని వెంటాడుతోంది. ముఖ్య నేతలుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల్ ఉమాశంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్లు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో ఏ1 గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కేసు విచారణను వెంటనే చేపట్టాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్టు వివేక హత్య కేసులో సిబిఐ చార్జ్షీట్లను పరిగణలోకి తీసుకుంది. అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిబిఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిపించింది. హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో విచారణకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. పులివెద్దల్లో అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కోసం కూడా సిబిఐ అధికారులు ఆరా తీశారు. అవినాష్ రెడ్డిని సిబిఐ విచారణకు పిలిపించడాన్ని వైసీపీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం సిబిఐ విచారణకు వెళ్లే ముందు హైదరాబాద్ లో జగన్ తల్లి విజయలక్ష్మితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి సిబిఐ విచారణను అమిత్ షా వద్ద మరోసారి ప్రస్తావించేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అవినాష్ రెడ్డి విషయంలో సిబిఐ భవిష్యత్తు వ్యూహంపై కూడా వైసీపీలో ఆందోళన ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.